హైదరాబాద్ నందగిరి హిల్స్లో జరుగుతున్న అక్రమ కార్యక్రమాలపై అసహనం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్. అనుమతులు ఒకలా, కట్టడాలు మరోలా జరుగుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఇక్కడ చేపట్టిన నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ సహజత్వం దెబ్బతింటుందని తెలిపారు. ఇక కట్టడాలతో నందగిరి హిల్స్ పర్వతమే మాయమైందని గుర్తు చేశారు. శ్రీరామ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు హ్యాస్ టేకెన్ ఆల్ ది ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది సొసైటీ. యూ మస్ట్ హావ్ ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ యూ వెంట్ ఇన్ సైడ్. సో రాధికా, హూ ఇస్ ది సెక్రటరీ, ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టు డెవలప్ గ్రీనరీ టు కీప్ ద సొసైటీ క్లీన్. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్ వేర్ ఇన్ ది రెసిడెన్షియల్ కాలనీ a big commercial complex has been approved. We have written so many letters to GHMC, but unfortunately there was no positive response, nor they have given us any assurance. So Mr. Ravacharlu has been helping us to fight for the society. దాని ఎదురుగా ఆపోజిట్ లా నాయుడు దానిలో పోయడానికి రోడ్ ఓపెన్ చేసి అండ్ పూర్తి వివరాలు మా ప్రతినిధి రామప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గడిచిన పదేళ్లలో గమనిస్తే ఇటు ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు అక్రమ నిర్మాణాల సంబంధించి అయితే చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాను అమలు చేస్తుంది. అంతేకాకుండా కొంతమంది వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటు GHMC కానీ అటు HMDA కానీ అనుమతులు ఏ విధంగా ఇస్తున్నారో అంత చిక్కనటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి నందగిరి హిల్స్లో అక్రమంగా పక్కనే ఉన్నటువంటి ఏదైతే మెగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి అయితే ఈరోజు నందగిరి హిల్స్లో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈ మ్యాప్ను కనుక గమనిస్తే ఇటు జూబ్లీ హిల్స్, అదేవిధంగా నందగిరి హిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే HMDA వేలంపాట ద్వారా అమ్మినటువంటి ప్రాంతం ఉందో దీనికి సంబంధించి అయితే ఇక్కడ అక్రమ నిర్మాణంగానే చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నందగిరి హిల్స్కు సంబంధించినటువంటి న్యాయవాది ఉన్నారు, రాఘవాచార్యులు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ నందగిరి హిల్స్ సమస్య ఏంటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది? నందగిరి హిల్స్ అన్నది ప్రప్రథమంగా, ప్రధానంగా, ముఖ్యంగా ఒక హౌసింగ్ సొసైటీ. హౌసింగ్ సొసైటీ అబటింగ్ ది నేషనల్ పార్క్. ఒకప్పటి బ్రహ్మానంద రెడ్డి ఉద్యానవనం అది, దాన్ని ఆనించి ఉన్నటువంటి ల్యాండ్, రోడ్డే డివైడ్ చేస్తుంది రెండింటిని. ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి అందరూ గ్రౌండ్ ప్లస్ వన్ మట్టుకే నియమించుకుంటూ కట్టుకుని నివసిస్తున్న ప్రదేశం ఇది. ఈ సొసైటీ దాటాక జూబ్లీ సొసైటీ మొదలయ్యే మధ్యలో ఒక 4 ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని 2012 ఆక్షన్ చేయడం జరిగింది HMDA వారు. ఆక్షన్ చేసేటప్పుడు ఆక్షన్ ప్రొసీజర్లో క్లియర్గా రాశారు ఇది హిల్లక్కు అని. సో ఆ హిల్లక్ మీద అప్రూవల్స్, అప్పుడున్న జీవోల ప్రకారం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి అప్రూవల్ ఇచ్చారు. ఇది కొనుక్కున్నటువంటి సంస్థ గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్కి అప్రూవల్ తీసుకుని కట్టుకుని ఉంటే సమస్యలు ఉండేవి కాదు. అలా కట్టకుండా 9 ఏళ్ళు ఆ కొండను మొత్తం 100 మీటర్ల లోతుకి అనధికారికంగా తవ్వటం జరిగింది. అలా కొండను తవ్వాలి అంటే మీకు అందరికీ తెలుసు డక్కన్ ప్లాటో పీఠభూమి ఇది. ఈ పీఠభూమి మీద ఇన్సైటివ్ రాక్స్ ఉంటాయి. ఆ రాక్స్ మామూలుగా వదలవు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయకపోతే తప్ప. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసి మొత్తం మీద కొండను మొత్తం లోయగా మార్చడం జరిగింది. జరిగిన తర్వాత 2019 ప్రజల రాతలు ప్రభుత్వాల మార్పుతో ముడిపడి ఉంటాయన్నది ఇది ఒక ఉదాహరణ. అప్పటి ప్రభుత్వం 2013 ఆక్షన్ చేస్తే 5 ఫ్లోర్లు అప్రూవల్ ఇస్తే 2019 ఇంకో ప్రభుత్వం వచ్చి దాన్ని 15 ఫ్లోర్లకు అప్రూవల్ ఇవ్వడం జరిగితే మళ్ళీ 2022 వచ్చేసరికి దాన్ని ఇంకా మార్చేసి 45 మీటర్ల ఎత్తుకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ అప్రూవల్ కూడా నందగిరికి సంబంధించింది కాకుండా జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించినటువంటి అప్రూవల్ని నందగిరిలో ఉన్నటువంటి ప్లాట్ 1కి అప్లై చేయడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. విచ్ ఇస్ రోడ్ నెంబర్ 45 అప్రూవల్ ఈజ్ ఓన్లీ ఫర్ అబటింగ్ ప్లాట్ నెంబర్ 45. ఈ ల్యాండ్ 4 ఎకరాల 70 సెంట్లు ఉందో ఆ ల్యాండ్ రోడ్ నెంబర్ 45ని అబట్ చేసి లేదు. రోడ్ నెంబర్ 45 పక్కన లేదు. రోడ్ నెంబర్ 45కి ఈ ల్యాండ్కి ఏ రకమైన సంబంధం లేదు. రెండు డిస్టింక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్స్. ఈ అప్రూవల్ కోసం ఒక రకమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి చర్య ఏం చేశారంటే రోడ్ నెంబర్ 45 ఆనించి ఉన్న 1355 ప్లాట్ నెంబర్ని 2 ముక్కలుగా కొనుక్కుని, ఒక ముక్క అమరేందర్ రెడ్డి గారి పేరుతోటి, ఒక ముక్క నెట్ పేరుతోటి కొనుక్కుని ఈ 2 ముక్కలు చూపిస్తూ అవి 2 ముక్కలు రోడ్ నెంబర్ 45కి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, అనుబంధించి ఉన్నాయి కాబట్టి, రోడ్ నెంబర్ 45 పక్కన ఉన్నాయి కాబట్టి అదే చట్టానికి దానికి అనుబంధించినటువంటి అన్ని రూల్స్
వెనకాలన్నటువంటి మెగా వెంచర్ 4.78 కూడా అప్లై చేయాలని చూపించడం జరిగింది. దాని మున్సిపాలిటీ వారు చట్ట వ్యతిరేకంగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 45 ఫ్లోర్లు మెగా కమర్షియల్ కాంప్లెక్స్, 6,000 కార్లు, 2,000 స్కూటర్లు, 2,09,000 స్క్వేర్ మీటర్ల ఎత్తు బిల్డింగ్కి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడో జహీరాబాద్లో రోడ్డు బైండింగ్లో వచ్చిన టీడీఆర్ కూడా జూబ్లీహిల్స్ రోడ్డు బంజారా హిల్స్కి అప్లై కాకపోయినా కూడా ఆ టీడీఆర్ ఫ్లోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ టెక్ ఫ్లోర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఒక పెద్ద వెంచరు హైదరాబాద్ ఆక్సిజన్ పార్క్ అని పిలువబడే కాసు బ్రహ్మాన రెడ్డి పార్క్ నుంచి హైదరాబాద్ ఈస్ట్ని వెస్ట్ని కట్ చేసుకుంటూ 115 మీటర్ల ఎత్తు భవనాలు రాబోతుంది. దీన్ని కనుక మనం గమనిస్తే ఇది అక్రమం అనే విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీశారా? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఏమైనా నోటీసులు ఏమైనా ఇష్యూ చేశారా వాళ్ళకి, నెట్ నెట్ వెంచర్స్ వాళ్ళకి? ఈ కన్స్ట్రక్షన్ వ్యతిరేకిస్తూ జూబ్లీహిల్ సొసైటీ గత 13 నందగిల్ సొసైటీ 13 సంవత్సరాలుగా పోరాటం జరిగింది. బట్ ఏ రకమైన చలనం లేదు. రీసెంట్గా 2023లో జూబ్లీహిల్ సొసైటీ కూడా కలిసి వచ్చింది. జూబ్లీహిల్ సొసైటీ, నందగిరి సొసైటీ రెండు సొసైటీలు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జూబ్లీహిల్ సొసైటీ వారు వివరంగా చెప్పారు, ఈ 1355 అన్న ప్లాటు రెసిడెన్షియల్ ప్లాట్గా మేము ఒకరికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాము. మా సొసైటీ బైలా 42 ప్రకారం ఇది ఇల్లు మాత్రమే కట్టాలి, రెసిడెన్షియల్ హౌస్ మాత్రమే కట్టాలి. దీన్ని దారిగా వారధిగా ఇతరత్ర ప్రయోజనాలకు వాడటానికి వీల్లేదు. ఆ సేల్ డీడ్ ఎవరికైతే చేశామో ఆ సేల్ డీడ్ కూడా కండిషనల్ సేల్ డీడ్. అది కండిషన్ ఎనీబడి వైలెట్స్ జూబ్లీహిల్ సొసైటీ బైలాస్, ది ప్లాట్ విల్ బి రెస్టోర్డ్ టు సొసైటీ అని కూడా ఉంది అందులో. ఈ కండిషనల్ సేల్ డీడ్ని వైలేట్ చేస్తూ ఇళ్ల స్థలాన్ని ఇళ్ల స్థలంగా వాడకుండా ఈ వెనకాలన్నటువంటి పెద్దలాంటికి దారిగా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది అక్రమము, సొసైటీ దీన్ని ఒప్పుకుంటలేదు, దయచేసి ఈ అప్రూవల్స్ క్యాన్సిల్ చేయవలసిందని జూబ్లీహిల్ సొసైటీ వారు కూడా స్వయంగా అడగడం జరిగింది. అయినా ఏ రకమైన యాక్షన్ రాకపోతే చివరికి నందగిరి సొసైటీ వారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ని అప్రోచ్ చేసి ఈ మున్సిపల్ అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి, నిబంధనలు పక్కన పెట్టి, నిబంధనలకు వ్యతిరేకంగా ఈ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మెగా వెంచర్ 24x7 కన్స్ట్రక్షన్ వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయి, ఇంకా ఉంటాయి, భవిష్యత్తులో జనానికి అంధకారం అయిపోతుంది హైదరాబాద్ అని చెప్పి చెప్పడం జరిగింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు అందరు ఆఫీసర్లకి నోటీసులు ఇచ్చి, అందరికీ రిటర్న్ క్వశ్చన్స్ ఇచ్చి, రిటర్న్ ఆన్సర్స్ తీసుకుని, అన్ని ఫైళ్లు తెప్పించుకుని, అన్ని నోటింగ్స్ చదివి, ఆ ఫైళ్లలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నిజాన్ని బయటికి తీసి ఒక 100 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో వారు స్పష్టంగా చెప్పారు, ఇది జూబ్లీహిల్స్ సొసైటీలో పరిధిలో లేని ల్యాండ్కి జూబ్లీహిల్ సొసైటీ పరిధి తాలూకు అప్రూవల్ ఇవ్వడం జరిగిందని రాశారు. ఇది చట్టానికి వ్యతిరేకంగా చేశారని రాశారు, ఇన్స్పెక్షన్స్ చేయకుండా చేశారని రాశారు, ఎవరెవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రాశారు, నెట్ నెట్ మీద క్రిమినల్ కేసు వేయమని కూడా రాశారు, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చమని కూడా రాశారు. సార్, అదేవిధంగా మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అధికారుల నిర్లక్ష్యం కానీ అక్రమ అనుమతులకు సంబంధించి కూడా ఇటు హైడ్రా అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా కూడా అధికారుల మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ అంశాన్ని ఏమన్నా హైడ్రా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందా? ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రైవేట్ వ్యక్తి చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే చాలా రూల్స్ చెప్తారు. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలంటే కొన్ని వెసులుబాట్లు ఇస్తారు, ఒక మెగా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలంటే మరికొన్ని వెసులుబాట్లు ఇస్తారు. ఇట్లాంటి సొసైటీ బిల్డింగ్ 2,09,000 స్క్వేర్ మీటర్లు వితౌట్ పబ్లిక్ హీరింగ్, వితౌట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేయాలంటే మటుకు అతి ఉత్సాహం చూపించి అన్ని రకాల అప్రూవల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్నటిదాకా ఈ హైడ్రా అన్న సంస్థ, విచ్ ఇస్ వెల్కమింగ్ డిపార్ట్మెంట్, ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ది నాలాస్ అండ్ కుంటాస్ ఎట్సెట్రా. నౌ ది క్యాబినెట్ హెస్ టేకెన్ డిసిషన్, వేరెవర్ ది గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ సోల్డ్, వేరెవర్ ది కన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్, వేరెవర్ ది కన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ ఇన్ ఇల్లీగల్ మేనర్, దే ఆర్ ఆల్ లైబుల్ టు బి కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది హైడ్రా అని ఇవ్వడం జరిగింది. సొసైటీ జనరల్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్వరలో వారు హైడ్రాని ఇప్పుడు చదవబోతున్నారు. మీకు ఏమైనా నమ్మకం ఉందా హైడ్రాకు వెళ్ళడం వల్ల కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కూల్చివేస్తా ఉంది కదా, దీన్ని కూడా ఏమైనా డిమాలిష్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మీకు భావిస్తున్నారు? హైడ్రా మీద పూర్తి నమ్మకం సొసైటీ వరకు ఉందండి. అందరికి అనుగుణంగానే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ తయారు చేయమని, న్యాయం జరుగుతుందని మేము అందరూ అనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానితో పాటు ఇటు నందగిరిహిల్స్ సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీ రెండింటి మధ్య కూడా కమర్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇటు నిలిపివేయాలంటూ కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగే విధంగా అయితే ఈ యొక్క కమర్షియల్ ప్రాజెక్ట్ నిర్వహించబోతున్నారు. దానికి అనుమతులు కూడా లేకపోయినప్పటికీ కూడా సరైన అనుమతులు తీసుకోకుండానే అధికారులను మేనేజ్ చేసుకొని మాత్రమే ఒక కమర్షియల్ బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. దీనిపైన అయితే హైడ్రా కూడా ఫిర్యాదు చేస్తాం, తద్వారా ఇటు నందగిరి హిల్స్ కూడా న్యాయం జరుగుతుందని అయితే ఇటు అడ్వకేట్ చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మీకాంత్, రామ్ ప్రసాద్.